రైట్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని చూస్తుంటే వీళ్ళందరూ ఒకటేనా అనిపిస్తుంది ఎస్ అవును నారా చంద్రబాబు కుమారుడు లోకేష్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎం రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గారు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు అంతా ఒకటేనా అనే భావన చాలా మందిలో ఎన్నో ఏళ్ళగా ప్రశ్నగా మారింది అయితే దీనికి తగ్గట్టుగానే రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గారు జగన్ బెయిల్ రద్దు పిటిషన్ను కోర్టుకు సమర్పించడం మా జగన్మోహన్ రెడ్డి నిర్దోషిగా బయటకు రావాలనే నేను ఇలా చేస్తున్నాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మనం చూసాం అయితే దీన్ని వెనకాల చంద్రబాబు గారి డైరెక్షనే ఉందా అంటే అవుననే సమాధానం చెప్పక మనం ఎందుకంటే ఆ కాపీని రఘురామ కృష్ణంరాజు చంద్రబాబు గారి వాట్సాప్కు పంపించినట్టుగా చంద్రబాబు రఘురామ కృద్దరు ఇద్దరు కూడా చర్చలు జరిపించినట్టుగా తప్పులేమైనా ఉంటే సరిచేయండి సార్ అని ఈయన అన్నట్టుగా ఆయన చూసినట్టుగా ఇలా పలు వార్తలు వచ్చాయి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితి పవన్ కళ్యాణ్ స్పందించారు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి ఏం చేస్తుంది ప్రభుత్వం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ఇలా ఆవేశపడుతుంటాడు సహజంగానే ఈసారి కూడా ఆయన అదే ఆవేశంతో రెచ్చిపోయాడు తన యొక్క అనుచరులతో జనసేన సైనికులతో గోతులకు సంబంధించిన ఫోటోలను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని సూచించారు పవన్ దీంతో అందరూ హడావుడి చేశారు వెరీ గుడ్ బాగా చేశారు కానీ కట్ చేస్తే ఇక్కడ జరిగింది ఏంటి రోడ్లు ఏయించింది ఎవరు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి రోడ్లు గత 2014 నుంచి 2019 కాలం వరకు చంద్రబాబు గారి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఈ రోడ్ల నిర్మాణం చాలా సందర్భాల్లో చోటు జరిగాయి అయితే దీంట్లో కేవలం నాసీ రకమైన కాంట్రాక్టులు అప్పజెప్పడం తూతూ మంత్రంగా భారీ రోడ్లను వేయడం క్వాలిటీ అధ్వానంగా ఉండటం చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్న పరిణామం దీనికి గాను పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం ఉంది పల్లెత్తు మాట చంద్రబాబుని కానీ చంద్రబాబు టీడీపీ పార్టీని కానీ అనని పవన్ కళ్యాణ్ కేవలం 2.5 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే ఏమైనా అర్థం ఉందా ఒకసారి ఆలోచించండి ప్రభుత్వం వచ్చింది సంక్షేమ పథకాలతో దూసుకెళ్తుంది మధ్యలో కరోనా లాంటి విపత్తు వచ్చి ఆటంకాలు ఎన్నో వస్తున్నప్పటికీ కూడా పేదలకు సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్ర ప్రభుత్వంగా నిలుస్తుంది దీన్ని కనీసం ప్రశంసించగల శక్తి ప్రశంసించగల దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి ఉందా అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు రోడ్లు బాగాలేవు ఒప్పుకుంటాం కానీ మా ప్రభుత్వం కేవలం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది కదా ఓపిక లేదా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిన పార్టీలు గత కాలంలో ఇలా పిచ్చి రోడ్లు వేసేశారు గుంతలు ఎక్కడికెక్కడికి అయ్యాయి అంటే నాసీ రకమైన రోడ్లు పిచ్చిగా కాంట్రాక్టులు డబ్బులు దోచుకున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా కార్యకర్తల స్థాయిలో నుంచి కూడా అవినీతి దారుణంగా జరిగింది అందుకే ఇదిగో ఇలా నాసీ రకమైన రోడ్లు ఉన్నాయి మరి దీనికి గల తప్పు గత ప్రభుత్వాలు చేశాయన్నది మాత్రం మర్చిపోయిన ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాత్రం అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు ఎస్ పేదల తల్లుల్లో డబ్బులో ఖాతాలు వేసి పిల్లలను బడికి పంపిస్తే చాలు అంటున్న జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం కనబడట్లేదా ప్రతి ఆటో వాళ్లకు ఆటో నడుపుతున్న ప్రతి యువకుడికి సంవత్సరానికి 10,000 రూపాయలను అకౌంట్లోకి వేస్తున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి దీనికి జగన్సేన పార్టీ పవన్ కళ్యాణ్ ప్రశంసించాడన్నాడైనా మంచి కార్యక్రమాలకు ఎవడూ ప్రశంసించాడు కానీ ఏదైనా దొరికితే చాలు కుక్కకు బెల్లం దొరికిన మాదిరి అరుస్తుంటారు వాస్తవ గ్రహీతలు ఏంటి అసలు వాస్తవంగా ఏం జరుగుతుందనేది మర్చిపోవద్దు ప్రజలు వాస్తవాలు గ్రహించాలి ఇదే రఘురామ కృష్ణంరాజు వీళ్ళంతా ఇప్పుడు ఈయనకు పవన్కు జై కొడుతున్నారు పవన్ చేసింది అద్భుతం అన్న మాదిరి ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాటలు ఉన్నాయి వెరీ గుడ్ మాట్లాడండి తప్పు లేదు కానీ అంతా ఒకటే అనే భావన మాత్రం బట్టబయలయ్యే ఛాన్స్ ఉంది జాగ్రత్త అంటున్నారు నిపుణులు మీరంతా ఒకటే అనేది చాలామందికి తెలిసిందే కోట్లకు కోట్లు అవినీతి పరితం బ్యాంకుల్లో డబ్బులు తేవడం విచ్చలవిడిగా ఎంజాయ్ చేసి ప్రజలకు పిచ్చిగా ఇలా అరవడం సరికొత్త నూతన అధ్యయనం ఇది కొత్త కొత్త ఐడియాలతో రోజుకు ఒక ప్రెస్ మీట్లు పెట్టి డిబేట్లు పెట్టి ఏదో ఒకటి విసిరాలి ఏదో ఒకటి తాకుతుందోలే అన్న పిచ్చి కోరికతో చాలామంది ఉన్నారు సరే వాళ్ళందరినీ పక్కన పెడితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెక్ పెట్టేలా అదిరిపోయే నిర్ణయం తీసుకున్నారు ఎవరు ఏ నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల నిర్మాణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు వచ్చే సంవత్సరం కల్లా అద్భుతమైన రోడ్లు నాకు కనబడాలి అని అధికారులకు గట్టిగా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో పాత ప్రభుత్వాలు చేసిన తప్పుడు మాదిరి అవినీతి పరంగా రోడ్లు వేయకూడదని ఖచ్చితంగా నాసీ రకం రోడ్లు నాకు ఎక్కడా కనబడద్దు ఏ ఒక్క దగ్గర రోడ్లు నాసీ రకం లేకున్నా రోడ్లో క్వాలిటీ లేకపోయినా ఆయా కాంట్రాక్టర్లకు చుక్కలు చూపించడం ఖాయంగా తెలుస్తుంది ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరంలోనే ఏపీ వ్యాప్తంగా అద్భుతమైన రోడ్లు వేసే దిశగా అడుగులు వేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయంతో అవాకై ముక్కున వేలేసుకున్నారు ప్రశ్నించిన ప్రతి గొంతు కూడా ఏదేమైనా ఈ వీడియోని వస్తే లైక్ ఒకటి షేర్ చేయండి మన దృష్టికి వస్తే చేస్తాము మన దృష్టికి రాకపోయినా చేస్తాము కానీ కాస్త సమయం పడుతుందనే విషయాన్ని గ్రహించాలి కదా
ఈ వీడియోని అస్సలు లైక్ కొట్టండి, తప్పకుండా మనందరి మిత్రులకు షేర్ చేయండి.